చేస్తుంది. ప్రతి ఒక్కరు నా రంగు, నా కులం, నా మొహాన్ని చూసి అంచనా వేస్తున్నారు. నాలో కూడా ఒక మంచి ఉందని ఎవరూ గుర్తించట్లేదు. మళ్ళీ ఆ చెడును అనుభవించే శక్తి నాకు లేదమ్మా. చాలా భయం వేస్తున్నా బిడ్డ. అలా ఏం జరగదు. నీ పేరేంటో తెలుసా? అభయ్, అంటే భయపడని వాడు. నీ పేరులోనే ఒక ధైర్యం ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు. నీ పేరులోనే ఒక ధైర్యం ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్. Good morning, students. I would like to thank each one of you for choosing this college, and I really appreciate. Sir, lopal raala. What's the time, ma'am? Okay, introduce yourself. My name Abhay. I village came. Hello. People coming from the village doesn't know how to speak English. First, improve your English, ma'am. What is your name? Abhay. Louder, louder. My name Abhay. First, improve your English, ma'am. How will you crack all the interviews if you have this kind of broken English? Go and take your seat. Hey. అరే కాల్ పెట్టరా, కాల్ పెట్టరా, కాల్ పెట్టరా. పడ్డాడు 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 పడ్డాడు. అలా ఏం జరగదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పావమ్మా అలా జరగదని. నువ్వు అన్న ప్రతిసారి నా కళని జరిగింది. ఏ జన్మలో ఏం పాపం చేశావమ్మా, ఆ దేవుడు కూడా నా మాట వినిపించుకోవట్లేదు. ఒకవేళ నా శ్వాస ఆగిపోయి నేను చనిపోయినా నా భయం నన్ను బ్రతికించేలా ఉందమ్మా. ప్రతి నిమిషం ప్రతిరోజు భయపడుతూనే ఉన్నా. నా అవతారం చూసి నన్ను ఏమంటారు, నాతో స్నేహం చేస్తారో లేదో అని ఆలోచిస్తేనే భయం వేస్తుందమ్మా. Okay, students, we are done for the day. I'll see you tomorrow. Oh, this is the one you made. Yeah, it's a Genesis. Palandra, palandra. Palandra, palandra. Uh-oh, it's a week. Brown, are you? Kuchara, are you? Kuchabe, Ton. Kuchabe. Kuchabe. బల్సిందా, పేరు చెప్పు బే. ఎన్నిసార్లు అడగాలరా చెప్పు. 12వ తరగతి వరకు నన్ను అందరూ అలానే చూశారు. ఇప్పుడు తరగతి పెరిగింది, నన్ను ద్వేషించడం కూడా పెరిగిద్దేమో అని భయమేస్తుంది. ఈసారి కూడా మళ్ళీ జరిగితే ఆ భయం కూడా నన్ను కాపాడలేదమ్మా. ఎవరు నన్న కత్తలు పడుతున్నాయండి? చాలా కష్టంగా ఉందమ్మా. మళ్ళీ జరగదన్ను అలానే జరిగింది. ఇలా ఇంకా నేను బతకలేనమ్మా. నాకున్న ఒకే ఒక మార్గం ఇప్పుడు చనిపోవడం. బ్రతుకే ఒక బరువు అయితే, నింగిలోని జాబిలి కనుమరుగైతే,
నేల మీద పాదం నిలవనంటుంటే, చుట్టూ కారి చీకటి కమ్ముకుంటే ఈ ఒంటరి అడుగు ఎటు వెళ్ళాలి? బతికే ఒక ప్రశ్నగా మారితే జవాబు ఆ క్షమించే చావులోనేగా వెతకాలి. అమ్మా నన్ను క్షమించు, నాకు ఇలాంటి బతుకు బతకాలని లేదు. నా అనేవాళ్ళు నాకెవరూ లేరమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నీ బ్రతుకులో ఎవరు లేకపోయినా అమ్మ అనే ఒక వ్యక్తి నీతోనే ఉంటుంది. బ్రతుకే ఒక బరువైతే ధైర్యంతో అడుగు ముందుకు వే. ఆకాశంలో ఆ జాబిని కనిపించకపోతే నువ్వే ఒక సూర్యుడివై ధైర్యంతో ముందుకు అడుగు వే. నేల మీద నీ పాదం నిలవంట, అంతరిక్షాన్ని అంటే నీ కలలతో ధైర్యంగా నీ అడుగు ముందుకు వే. చుట్టూ కారు చీకటి కమ్ముకున్నా నిత్యం ఏకాంత క్షణం అయితే నీ ధైర్యంతో ముందుకు అడుగు వే. ఒక్క నీటి బొట్టుతోనేగా ఏ మహాసముద్రమైనా ఉద్భవించేది. ఈరోజు నీ చిన్న సంకల్పంతోనే రేపటి నీ రేపు అందంగా మారుతుంది. ధైర్యంతో ముందుకు అడుగు వే. చనిపోవడం తప్ప ఏ దిక్కు లేదనుకున్న నాలో మా అమ్మ మాట ధైర్యాన్ని ఆశని నింపింది. చావు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదని తెలిపింది.